ఎలా ఉంది అన్న ఆదిపురుష్ మూవీ? చాలా మంచి అనిపించింది, వెరీ సాటిస్ఫైడ్. అంటే కొంతమంది ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు రామాయణంలో చూపించాల్సిన అన్ని అంటే ప్రతిదీ వాళ్ళు చూపిస్తే యాక్చువల్గా దాన్ని 10 సినిమాల డ్యూరేషన్ అది, కానీ వాళ్ళు దాంట్లోంచి కూడా ఎంత కుదించొచ్చు అంత కుదించి తీశారు. దాన్ని కూడా ల్యాగ్ అంటే ఇంకేం చెప్పలేం మనం. యాక్చువల్గా నేను కూడా చాలా డౌట్స్ తోటి చాలా కన్ఫ్యూజన్స్తో వచ్చాను సినిమాకి. అంటే ఈ రాముడు గారు ప్రభాస్ ఎలా ఉంటాడో అనే డౌట్ ఒకటి, రావణాసుడు ఎలా ఉంటాడో అనే డౌట్ ఒకటి, హనుమంతుడు ఎలా ఉంటాడో అనే డౌట్, ఇవన్నీ డౌట్స్తోనే వచ్చాను నేను. కానీ ఫస్ట్ హాఫ్ చూశాక నేను ఎంత సాటిస్ఫై అయిపోయానంటే, అసలు ఒక పుణ్యక్షేత్రంలో ఒక గర్భగుడిలో మనం ఉంటే ఎలాంటి ఫీలింగ్ ఫీల్ అవుతాం సడన్గా దేవుని చూసినప్పుడు, అదే ఫీలింగ్ నాకు ఫస్ట్ హాఫ్లో వచ్చింది. సెకండ్ హాఫ్లో రాలేదా అంటే సెకండ్ హాఫ్ మొత్తం యుద్ధం ఉంది, యుద్ధాన్ని మనం గర్భగుడితో పోల్చలేము కాబట్టి నేను దాన్ని పోల్చట్లేదు. రైట్, అందులో మళ్ళీ రావణాసుడు కొన్ని స్పైక్స్ లాగా అలాగ పెట్టారు, కిరీటం ఉన్నట్టు ఎక్కడ కూడా చూపించలేదు. అంటే జస్టిఫికేషన్ జరిగింది అంటారు క్యారెక్టర్. రావణాసుడిని మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ ఈ డైరెక్టర్ యొక్క క్రియేటివ్ పర్స్పెక్టివ్లో ఇలా చూపించాడు రావణాసుడిని. ఇలా చూపిస్తే వరల్డ్ ఆడియన్స్కి నచ్చుతుంది, ఇండియన్ ఆడియన్స్తో పాటు వరల్డ్ ఆడియన్స్కి నచ్చేలా చేశాడు. నేను అదే అంటున్నాను, అంటే ఓన్లీ ఇండియా కోసం సినిమా తీయలేదు, వరల్డ్లో ఉండే ఆడియన్స్ అందరూ కూడా ఇప్పుడు రాముడికి అభిమానులు అంటే భక్తులు పెరుగుతారు, అభిమానులు పెరుగుతారు. సీత యొక్క ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది, హనుమంతుడు అంటే ఏంటో అర్థమవుతుంది. ఇవన్నీ బాగుంది. క్యారెక్టరైజేషన్ చాలా తక్కువ ఉంది, నిడివి రెండు మూడు డైలాగులకే పరిమితం చేశారు, ఆమెకి అంత స్కోప్ ఇవ్వలేదు అంటున్నారు. అంటే సీత రియల్గా రామాయణంలో ఉన్న సీత కూడా బాహుబలిలో రామకృష్ణలో అరవదు కదా. సో రైట్, అలా అలా న్యాచురల్గా చూపించారు అనమాట, రియలిస్టిక్గా చూపించారు. సో మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే ఇలాంటి కొన్ని సినిమాలు రేటింగ్ కూడా పక్కన పెట్టేసి మంచి సినిమా మన కోసం తీశారు కాబట్టి, ఇప్పుడు 500 కోట్లు వాళ్ళ డబ్బులు ఎక్కువ ఏం తీయరు కదా, ఇంత మంచి సినిమా ఇంత ఖర్చు పెట్టి తీశారంటే. మన రామాయణం మన కోసం తీసినప్పుడు మనం అట్లీస్ట్ చూసి మనం ఒక పాయింట్అవుట్ చేయాలి. మనం పాయింట్అవుట్ చేస్తే కూడా నాకు ఒకటే సినిమాలో నచ్చింది ఏంటంటే, ప్రభాస్ ఇంట్రొడక్షన్ షాట్లో గ్రాఫిక్స్ కొంచెం మంచి అనిపించలేదు. ఇంట్రొడక్షన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది, అదర్వైజ్ సినిమా నాకు చాలా నచ్చింది.